వేయకూడదు కదా రాజకీయ ఆరోపణ ఆధారాలకు సంబంధించిన అయినా అంతే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో విశాఖపట్నంలో ఇదివరకు ఋషికొండలో జగన్ ఉన్న విజయసాయి రెడ్డి మింగేస్తున్నారని రాశారు ఈనాడు అది చూపెట్టేసి వీళ్ళు ఇదిగి దిగుదిగా అన్నారు ఇప్పుడు అది చూస్తే ఏమన్నారు సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం ప్రాజెక్ట్ కింద అప్రూవ్ చేసుకున్నారు 9.5 ఎకరాల్లో ఇప్పుడు మరి అది ఎవరిది తప్పు అది రాసిన పత్రికలు ఇప్పుడు ఏం రాస్తున్నాయి ప్రాజెక్ట్ అని రాస్తున్నారు కానీ అప్పుడు మేము తప్పు రాసేమని రాస్తారా రాయరు కాబట్టి అది పొలిటికల్ స్టేట్మెంట్లే అవుతాయి దాని మీద అప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి రచరచ చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వచ్చేటప్పటికి లేదు కదా అట్లా మేము పొలిటికల్ మేము మాట్లాడుకునే దానికి జ్యుడిషియరీని వాడుతున్నారండి అనవసరమైన ఇష్యూ అని చెప్పచ్చు దాన్ని ఆ కోణంలోకి చెప్పుకోవచ్చు అలా కాకుండా అసలు కేసు ఇంకేదో అయిపోద్ది అనేసి అంటే ఈయనే తయారు చేయించాడు అన్నటువంటి పాయింట్ అంటే నిజంగా కేసు నుంచి బయటపడడానికి అనుకుంటే ఈయనకి ఇంకా ఛాన్స్ ఉంది అప్పీల్ రేపు తీర్పు వచ్చిన అప్పీల్కి వెళ్ళొచ్చు ఇప్పుడు జిల్లా అదనపు మేజిస్ట్రేట్ కోర్టులోనే ఉన్నాయి కదా ఫైల్స్ ఉంది అది ఉంది అంటే నిజంగా కేసు నుంచి బయటపడడానిక లేదంటే ఈ నిరకించడానికి సొంత పార్టీలోనే ఎవరైనా ఇలా చేశారా అనేది కూడా దాంట్లో రెండో కోణం కూడా ఉంటుంది ఇప్పుడు దొంగతనం చేయడానికి ఇప్పుడు కోర్టులో ప్రాపర్టీస్ అక్కడ ఏమేమి ఉంటాయో వీళ్ళకి తెలుస్తాయి కొంతమందికి ఎందుకు పనులప్పుడు ఇప్పుడు జైళ్లలోనైనా లేకపోతే కోర్టుల దగ్గర పనులనైనా సరే వాళ్ళకి మనుషులు దొరకట్లేదు కాబట్టి ఇక ఎవరైతే నిందితులుగా వెళ్తారో వాళ్ళ చేతనే పనులు చేయించుకుంటుంటారు అట్లా చేయించుకునేప్పుడు సర్దినప్పుడు చూశాడు అనుకో ఇదిగో ఈ ప్యాకెట్లు మంచి ఉన్నాయి వాళ్ళు సెల్ ఫోన్లు అమ్ముకుంటే 50,000 వచ్చేది వాళ్ళు ఏందన్నా ఇది ఏ కేసు అన్నా అని అడుగుతారు అదే రారా దాంట్లో 4 ఫోన్లు అదే వీళ్ళు నవ్వుతా కూడా ఈ దాంట్లో 2-3 లక్షల ఫోన్లు ఉన్నాయి లేరా అవి అమ్ముకున్నావు అంటే నువ్వు బతికే ఇచ్చు అని అనుకో అది గుర్తుపెట్టుకుని ఇటు చేయొచ్చు అదే కదా ఎందుకంటే బయట ఇంకెక్కడ దొంగతనానికి అవకాశం లేనప్పుడు అట్లా చేయొచ్చు అట్లాగే ఏమన్నా ఉందా ఒక ఆస్పెక్ట్ అది చిన్న ఆస్పెక్ట్ ఇది పాత దొంగలు అన్నటువంటి లేదా పాత దొంగలు ఇప్పుడు ఏ లాయరు సలహా ఇచ్చి ఈ కేసు అసలు రాకుండా ఉండాలంటే కనుక డాక్యుమెంట్ లేకపోతే కనుక కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు తేలుగుట్టి దొంగలాగా ఉండిపోతారు అందుకని వాళ్ళు నీ కేసును రానియకుండా చూస్తారు కాబట్టి నువ్వు ఆ డాక్యుమెంట్ లేకుండా చూడు అక్కడ అన్నారనుకోండి అప్పుడు వాళ్ళు ఇరుక్కుంటారు కాబట్టి క్లర్క్ వాళ్ళు ఆపేయడానికి చూశారు అన్నారనుకోండి ఆ కోణాలు జరుగుతుంది కాకపోతే ఒక్కటి మాత్రం ఖాయం అక్కడ ఉన్న వాళ్ళ సహకారం లేకుండా జరగదు